అందరికీ నమస్కారం. తెలుగు వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఎన్నో విఘ్నాలు ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగు ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలు ఎన్నో కష్టాలు చవి చూశాం. ఎన్నో పోలీసు దాస్తీగాల్ని మరి గత సంవత్సరం మనం ఎదుర్కొన్నాం, ఎదుర్కొంటూనే ఉన్నాం. విఘ్నాలు దాటుకునే ముందు మన నాయకుల ద్వారా వినాయకుడికి కూడా విఘ్నాలు చేసే ప్రయత్నాలు జరిగినట్టుగా మనం కొన్ని న్యూస్ పేపర్స్లో, సోషల్ మీడియాలో చూసాం. దాన్ని మనం అందరం కలిసి ప్రతిఘటించుకున్నాం. గణేశునికి ఈ ప్రభుత్వ కప్పాలు ఏమిటి అని చెప్పి ప్రజలందరూ ప్రశ్నించిన మీదట ప్రభుత్వం వెనక్కు తగ్గి అసలు ఆలోచన మాకు రాలేదని చెప్పి సర్దుకోవటం ఆనందకరం. ఈ ఎంతో భక్తి విశ్వాసాలతో ఈరోజు మనం చేసిన తప్పులు ఉన్నాయి. మనం అందరం చాలా తప్పులు చేసాం. సో గట్టిగా చెంపదెబ్బలు వేసుకుని ఈ చేసిన తప్పులు మళ్ళీ చెయ్యము అని చెప్పి వినాయకుడిని ప్రార్థించి రాష్ట్రానికి పట్టిన కొన్ని అరిష్టాలని తొలగించాలని ప్రజలందరూ సుఖశాంతులతో కనీసం శాంతి భద్రతలన్నా ఉండేలాగా, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని మనం పరిరక్షించుకునేలాగా ఉండేలాగా చూడమని ఆ సర్వదేవుణ్ణి, ఆదిదేవుడైన వినాయకుణ్ణి మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాం. ఇక నిన్న గతంలో ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. నేను ఎప్పటి నుంచో ముందుగా నేనే అన్నాను, సరే అందుకనే కాపలు నన్ను మా పార్టీ వాళ్ళు కొంచెం అతిగా ద్వేషిస్తారు. నేను నాకున్న సమాచారం మేరకు జరగబోయేదాన్ని నేను విశదీకరించడం జరిగింది. మూడు పార్టీలు పొత్తు ఉండే అవకాశం చాలా బలంగా ఉందని చెప్పి నేను చెప్పాను. కొన్ని పరిణామాలు ఆ రకంగా ముందుకు వెళ్తున్నాయి. మరి నిన్న అర్నబ్ గోస్వామి, వెరీ సీనియర్ జర్నలిస్ట్, మరి రాజీవ్ చంద్రశేఖర్, ఇప్పుడు కేబినెట్ మంత్రి, ఆయన మంత్రి కాక మునుపు ఆయన స్టార్ట్ చేశారు ఒక ఛానల్. నౌ అంతా అర్నబ్ గోస్వామి. మీడియా కథనాల ప్రకారం ఆయన ఈజ్ ఓనింగ్ ఇట్. ఆ రిపబ్లిక్ టీవీలో చాలా క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ కూడా ఒక ఇండికేషన్ ఇవ్వటం జరిగింది. మరి చూద్దాం. మరి నిన్న ఆ టీవీలో మన వినాయక చవితి ముందు రోజు ఆ కథనం రావటం చాలామంది సంతోషించదగ్గ పరిణామం. ఎందుకంటే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా, ఓట్ల శాతం కాస్తో కోస్తో కొంత తక్కువ ఉన్నప్పటికీ బలమైన దేశంలో బలమైన పార్టీ, ఆ పార్టీ అండదండలుంటే కొందరి అరాచకాలు అరికట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణగా మహాభారత యుద్ధం అప్పుడు శ్రీకృష్ణుడు, నేను ఆయుధాన్ని ధరించను, యుద్ధం చేయను, గురికే ఒక పక్కన ఉంటాను, నా సైన్యం అంతా తీసుకోండి అని చెప్పంటే, మరి అర్జునుడు శ్రీకృష్ణుడినే కోరుకున్నాడు, దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు. సో ఆ రకంగా మరి శ్రీకృష్ణుడు లాంటి పార్టీ మనకి, అంటే రాష్ట్ర ప్రజలకి, నేను ఇంకా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్లోనే ఉన్నా, బట్ రాష్ట్ర ప్రజలకి అండగా ఉంటే రాష్ట్ర ప్రజలకి తప్పకుండా మంచి జరుగుతుందని
నేను భావిస్తున్నా. అయితే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇతర సబ్జెక్టులు మాట్లాడుకోవటం సముచితం కాదు. ఒకే ఒక్క విషయం, ఆ టీచర్ల మీద, ఉద్యోగస్తుల మీద, ముఖ్యంగా ఉపాధ్యాయుల మీద ఎన్నో రకాలుగా దాడులు చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా. మరి అది రియల్గా జరిగిందా జోకా తెలియదు. క్లాసులో టీచర్ లేని విద్యార్థులు ఉంటే, మరి ఎవరో ప్రశ్నిస్తే మీ టీచర్ ఏర్రా అంటే, ఇప్పుడే పోలీసులు తీసుకెళ్ళిపోయారు సార్ అని చెప్పి వాళ్ళు చెప్పారు అన్నట్టుగా. మరి అది జోకా నిజమో నాకు తెలియదు. కానీ మార్నింగ్ ఎక్సర్సైజ్కి వెళ్తున్న పార్వతీపురంలో ఎక్సర్సైజ్ చేసుకోవటానికి వెళ్ళిన ఉపాధ్యాయుల్ని మరి అక్కడ పోలీసులు అటకాయించినట్టుగా మనం చూసాం. గురుదేవుల్ని, భగవంతుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత మరి గురువుకే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ గురువుల్ని హింసించే విధానం మానేయండి. మరి గురువుల్ని, ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు హింసించినట్టుగా మనం చూస్తే హిరణ్యకశిపుడికి పట్టిన గతి కూడా మనం చూసాం. సో కాబట్టి ఈ పర్వదినం రోజున గురువుల్ని గౌరవిద్దాం అని ఒక మంచి సందేశం తాడేపల్లి కోట వరకు కూడా మనం వినమ్రతతో, వినయంతో ప్రజలందరి తరపున వినిపిద్దాం. మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.